రాష్ట్రవ్యాప్తంగా విద్యాభివృద్ధి కొరకు పాతబడిన పాఠశాలలను నాడు నేడు పథకం ద్వారా పునర్నిర్మాణం చేపడుతూ విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో విద్యకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గం పరిశీలకులు, ఆంజనేయులు, జెడ్పీటీసీ చిట్టిబాబు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మీ అందరి మేనమామ జగనన్న ఈరోజు మీ అందరికీ ట్యాబ్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేయటం. ఈ యొక్క పాఠశాలలోనే 250 మంది 8th క్లాస్ చదువుతారని చెప్తా ఉన్నారు మీ హెడ్మాస్టర్ గారు. మరి నాకు తెలిసి మా రొంపిచర్ల మండలంలో 10 పాఠశాలలు కలిపి 512 మంది 8th క్లాస్ చదువుతుంటే ఈ ఒక్క స్కూల్లోనే 250 మంది 8th క్లాస్ చదువుతారు. అది ఈ స్కూల్ యొక్క గొప్పతనం. దాదాపు 4 ఎకరాల్లో పాఠశాల ఉండి ఇంత ప్లే గ్రౌండ్, ఇంత గాలి వాతావరణం ఉన్న పాఠశాల ఒకసారి మన జిల్లాలో చూస్తే ఇదే మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి చాలా మంచి వాతావరణంలో ఈరోజు మంచి అధ్యాపకులు ఉన్నారు, మీకు మంచి టీచర్స్ ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ స్కూల్ అభివృద్ధి చేస్తున్నాం. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఫస్ట్ ఫేజ్ లో 1.7 కోట్లు పెట్టి నాడు నేడు ఫేజ్ 1 లో 9 కాంపోనెంట్స్ మంచినీళ్ళతో సహా రన్నింగ్ వాటర్ విత్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మాణం చేశాం. అదేవిధంగా 2వ ఫేజ్ లో దాదాపు 2.33 కోట్లతో క్లాస్ రూమ్స్ నిర్మాణం చేస్తున్నాం. అంటే 2 ఫేజ్లు కలిపి 3.40 కోట్ల రూపాయలు వ్యయంతో ఒక హై స్కూల్లో పనులు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళందరికీ కూడా